ఎవడైనా ఎవడైనా చరిత్ర చూడండి. నాన్న ఎటుపోయాడు, బాబాయ్ ఎటుపోయాడు, తాతయ్య ఎటుపోయాడు. కాబట్టి ధర్మము తిరుమలని అంత భ్రష్టు పట్టించాలని ఆలోచన ఎందుకు వస్తుందంటే, వచ్చే వాళ్ళకి రాకుండా చేయడానికి. ఎంతమంది చెప్పారు, మాతో ఎంతోమంది చెప్పారు, తిరుమలకి పోవాలనిపించట్లేదు గురూజీ అని. ఎందుకని చెప్పారు, అటువంటి వాతావరణం క్రియేట్ చేశారు. ఆ క్యూ లైన్లో పిల్లలకు పాలు ఇచ్చేవారు కాదు. ప్రసాదం విషయంలో మీరు చూశారు, నన్ను ఎంత హెరాస్ చేసారో మీరు చూశారు, గోవిందనామం చెబితే అడ్డుకోవడానికి మీరు చూశారు, నా గురించి బ్యాడ్గా వెబ్సైట్లో పెట్టడం చూశారు. స్వామివారి సొమ్ము కావాలా పథకాలకి, స్వామివారు వద్దా, భార్యతో గుడికి వెళ్ళాడు కానీ గుళ్ళో డబ్బులు కావాలి, ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం. ప్రజల సొమ్ముతో గుడి సెట్టు వేసుకుని ఇలా వ్యవహరించిన వాడు ఇలాంటి గుడిసేడు పని చెయ్యరని మనం ఎలా అనుకుంటాం. తెలుగు నేలని రక్షించండి. నమో వెంకటేశ. వెంకటేశ ఉన్నాడు, నేను చాలాసార్లు చెప్పా, వెంకీ మహా పెంకీ, పెట్టుకున్నోడి కల్లా పగిలింది టెంకీ, డోంట్ బిహేవ్ లైక్ ఏ మంకీ. ఎవడు తప్పు చేసినా వాడు ద్రోహి. తిరుమల విషయంలో, ప్రసాదంలో ఇంక మనం వినగలమా, పంది కొవ్వు, ఆవు కొవ్వు, జంతు కలేవరాలు నూనె, చేప నూనె.